ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అగ్రనేతల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో కాంగ్రెస్, భారాసా, భాజపా ప్రజలకు వెళుతున్నాయి. ప్రచారంలో అధికార ప్రతిపక్ష నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని గుర్తు చేస్తూ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. మరోవైపు నేతలు పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సొంత బలానికి తోడు జనాకర్షణ కలిగిన నేతలు ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాల మేరకు ఫలితాల్ని సాధిస్తుందా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారాసకు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుంది? భాజపా ఆశించినన్ని సీట్లు గెలుచుకుంటుందా? ఇదే నేటి ప్రతిధ్వనికి చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ తిరునహరి శేషు గారు, రాజకీయ విశ్లేషకులు, ముఖేష సామలా గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా శేషు గారు, రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ భాజపానే తమకు ప్రధాన ప్రత్యర్థిగా చెబుతోంది. భారాసా అసలు పోటీలోనే లేదన్నట్లు మాట్లాడుతున్న సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అందరికి నమస్కారం. మే 13వ తారీఖు నాడు తెలుగు రాష్ట్రాలలో 18వ లోక్సభకి 4వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎండ వేడితోటి వాతావరణం వేడెక్కితే ఎన్నికల ప్రచారం తోటి ఎన్నికలు వేడెక్కాయనేటటువంటి విషయాన్ని చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ఒక బలమైనటువంటి టార్గెట్ పెట్టుకుని ఎన్నికల్లోకి వచ్చింది. ఎందుకు అంటే గతంలో జరిగినటువంటి 2014 లోక్సభ ఎన్నికల్లో కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది 2-3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈసారి ఒక టార్గెట్ తోటి వచ్చింది, 14 లోక్సభ స్థానాలు గెలవాలనేటటువంటి లక్ష్యంతో వచ్చింది. అయితే ఇక్కడ ఒక గేమ్ ప్లాన్ ఏంటి, ఒక పొలిటికల్ వ్యూహం ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మాకు ప్రధానమైనటువంటి పోటీ భారతీయ జనతా పార్టీతో ఉందని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా మాకు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ తో ఉంది అని చెప్తుంది. దీనికి కారణం, దిస్ ఇస్ వన్ పొలిటికల్ గేమ్ గానే చూడాలి, పొలిటికల్ స్ట్రాటజీగా చూడాలి, ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగానే చూడాలి. ఎందుకనంటే 10 సంవత్సరాలు తెలంగాణని నిరంతరంగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ని తక్కువ చేసి చూపించేటటువంటి సంకేతం ప్రజల్లోకి తీసుకుపోవాలనేది ఇక్కడ ఉద్దేశం. మీరు చూడండి, ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో పాపులర్ ఓట్స్ అంటే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి మొత్తం రాష్ట్రంలో 119 లోక్సభ స్థానాల్లో 92 లక్షల ఓట్లు వచ్చాయి. అదే బీఆర్ఎస్ పార్టీకి 87 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీలకి ఓట్లు తేడా 480,000 ఓట్లు మాత్రమే. బీజేపీకి 32 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఇది పాపులర్ ఓట్స్, ఆయా పార్టీలకు వచ్చినటువంటి పాపులర్ ఓట్స్. తర్వాత కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్లు వస్తే బీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి, బీజేపీకి 14% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా రాజకీయ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో మారిపోయింది. దేశవ్యాప్తంగా మోడీ వేవ్ ఉండటం, మోడీ 3వ సారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనేటటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పోటీ ప్రధానంగా అటు కాంగ్రెస్ కి ఇటు భారతీయ జనతా పార్టీకి కేంద్రీకృతమైనట్లుగా మనకి కనపడుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మొత్తం 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ని మినహాయిస్తే 8 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ప్రధానమైన పోటీ ఉంది, 6 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ కి బీజేపీకి ప్రధానమైనటువంటి పోటీ ఉంది, 2 లోక్సభ స్థానాల్లో 3 పార్టీలకు ప్రధానమైనటువంటి పోటీ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పోటీ ఉన్న దగ్గర బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ ఉన్నటువంటి దగ్గర బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానితోటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకి కనపడుతున్నటువంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ ఏంటి అని అంటే, ప్రధానమైనటువంటి పోటీ వర్సెస్ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ అనేటటువంటి వాతావరణం ఒక క్రియేట్ అయింది. కానీ వాస్తవంగా చూస్తే ఇప్పటికీ బీఆర్ఎస్ చాలా బలమైనటువంటి పార్టీగానే తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. అటు పాపులర్ ఓట్ల విషయంలోనైనా, ఇటు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల విషయంలోనైనా మొత్తం 17 లోక్సభ స్థానాల్లో పోటీ జరుగుతున్న కాడైనా వచ్చినటువంటి తేడా ఎక్కడ అంటే, 8 చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతుంటే అక్కడ బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి పోటీ వాతావరణం కనపడుతుంది. కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, బీజేపీ కూడా అదే చెప్తుంది. టార్గెట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం శేషు గారు. ముఖేష్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భారాస ప్రజల్లో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా కార్యకర్తల్లో విశ్వాసం నింపే ప్రయత్నానికి ప్రజలు స్పందిస్తున్న తీరు ఎలా ఉంది? అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనం రెండు విషయాలను చర్చించాల్సి ఉంటుంది. మీ ప్రశ్నలోనే ప్రజల స్పందన ఏదా ఉంది, కార్యకర్తల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే క్రమంలో వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పూర్తిగా బారాసా పార్టీని గమనించినట్లయితే నేల విడిచి సాము చేసింది. వాళ్ళు కేవలం మాకు ప్రజలకు సంక్షేమం అందించాము, అభివృద్ధి అందించాము, ప్రజలు మాకు ఓటేస్తారు అని చెప్పి ఏదైతే ఫిల్లర్స్గా ఉన్నటువంటి కార్యకర్తల్ని పూర్తిగా విస్మరించింది. ఒక ఒక పార్టీగా ఎన్నికలలోకి పోకుండా ఒక ప్రభుత్వంగా ఎన్నికలకు పోవడం వల్ల కార్యకర్తల్లో పార్టీ మీద నమ్మకం సన్నగిలింది. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఒక ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తనతో కలిసి వచ్చిన వాళ్ళకి అవకాశాలు రాలేదని చెప్పో ఈ అంశాలతోనే కార్యకర్తలు దూరమైనటువంటి సందర్భాన్ని మనం చూసుకున్నాం. ప్రజల విషయానికి వచ్చేస్తే మనం అసెంబ్లీ ఎన్నికల్లో గమనించినట్లయితే ఏదైతే కేసీఆర్ గారి సభలను చూస్తే ప్రజల్లో నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నది అనేది వాస్తవం. ఎప్పుడైనా ప్రజలు ప్రతిపక్షం నుంచి వాయిస్కు మాత్రమే స్పందిస్తుండడం మనం గమనిస్తూ ఉంటాం ప్రతి ఎన్నికల్లో కానీ. అయితే ఇక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది కానీ కార్యకర్తలు కొంచెం స్తబ్దుగా ఉన్నారండి. ముఖ్యంగా వీళ్ళు కార్యకర్తలని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ 100% ఫెయిల్యూర్ అయింది. అందుకే మీకు బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి ఎంపీలు కూడా వేరే వేరే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ కూడా రేపు స్థానిక ఎన్నికలనే ఎజెండాగా పెట్టుకొని లోకల్ బూత్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా రేపు మారిపోతున్నారు ఏదైతే అధికారంలో ఉంటుందో. ఇక్కడ ఇక్కడ ఏంది అని అంటే స్థానికంగా మారేటటువంటి లీడర్లు కూడా మేము ఎక్కువ ప్రజలకు సేవ చేయగలుగుతాము చేస్తామని చెప్పి మారుతున్నారు కానీ ఇది ఒక పచ్చి అబద్ధం. వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకొని పోతున్నారు తప్ప వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మాత్రం పార్టీలు మారటం లేదు. ఏదైతే ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షం వైపే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీ విషయానికి వచ్చేస్తే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఏదైతే షేరింగ్, ఓట్ షేరింగ్ ఉన్నదో మనం సెఫాలజీ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ ఓట్లు మన స్థిరమైనటువంటి మెజారిటీ కాకుండా కేవలం 63 స్థానాలకు పరిమితమై ఉంది. కాబట్టి ఇంకొకటి స్థానిక అంశాలతో పాటు ఓటర్లు మనకు ఎంతసేపు ఉన్నా దేశీయ విదేశీయ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అంటే మనం విలేజ్ లెవెల్లో పబ్లిక్ని చూసుకున్నట్టయితే ఆ పబ్లిక్ ఏం చేస్తున్నారు అని అంటే కేవలం ఇక్కడ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంది ఎన్నికల్లో. ఎందుకో తెలియదు కానీ వీళ్ళు ప్రజలు మనం బూత్ లెవెల్లో విలేజ్లకు పోయినప్పుడు వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన డిస్కషన్ ఎక్కువ చేస్తున్నారు తప్ప ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడుకుంటలేరు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఒక స్తబ్దత ఏంటి అని అంటే మనం చాలా రకాల సర్వే రిపోర్ట్స్ తీసుకుంటే అసలు ఏం జరుగుతుందో సర్వే సంస్థలు కూడా చెప్పలేనటువంటి ఒక సంకట స్థితికి వచ్చిందండి ఇప్పుడు. ఓకే శేషు గారు, భాజపా జాతీయ నేతలు కాంగ్రెస్ భారాసను కుటుంబ అవినీతి పార్టీలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలది జైలు బెయిలు విధానమని జేపీ నడ్డా చేసిన విమర్శలు ప్రతిపక్షాల ఇమేజ్ను మసకబారుస్తాయా? గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి విమర్శ అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పైన చేస్తున్నటువంటి విమర్శ ఏంటి అని అంటే ఇవి రెండు పార్టీలు అంటే ఎంఐఎంను కూడా కలిపి ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, పరివార పార్టీలు, భ్రష్టాచార పార్టీలు, జైలుకు పోయేటటువంటి పార్టీలు, బెయిలు విధానంతో ఉండేటటువంటి పార్టీలు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి విమర్శ చేస్తున్నారు. అంటే ఈ విమర్శ ఈ పార్టీల పైన ఎంత మేరకు ప్రభావం చూపెడుతుంది అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కుటుంబ పార్టీ అనేటటువంటి విషయం అంటే కూతురు, కొడుకు, అల్లుడు మొత్తం పార్టీ అంతా వాళ్లే ఉన్నారు, పార్టీ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శకి బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుందండి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణ అనేటటువంటి విషయాన్ని మనం చూడాల. అది తర్వాత ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత పైన వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ కూడా నష్టం చేసింది అనేటటువంటి విషయాన్ని, అటు బీఆర్ఎస్ కి నష్టం చేసింది, విమర్శ చేసినటువంటి బీజేపీకి కూడా నష్టం చేసింది, ఆ విమర్శ క్షేత్ర స్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోగలిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి.
ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఈ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అనేటటువంటి విమర్శ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ విజయం పైన ప్రభావం చూపట్లే, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పైన చాలా ప్రధానంగా చేసినటువంటి విమర్శ ఏంటి అని అంటే అది కుటుంబ పార్టీ, ఒక నెహ్రూ గాంధీ కుటుంబం చేతుల్లో బందీ అయినటువంటి పార్టీ, అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడినటువంటి పార్టీ, 50 ఏళ్లలో ఈ దేశంలో అనేక కుంభకోణాలు చేసినటువంటి పార్టీ, అనేక స్కాముల్లో ఇరుక్కున్నటువంటి పార్టీ, అది కాంగ్రెస్ కాదు స్కామ్గ్రెస్ అనేటటువంటి ఒక స్లోగన్ ని తీసుకొచ్చినప్పటికీ కూడా అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ రకమైన ప్రచారం ప్రజలని నమ్మించలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజలు నమ్మలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాకపోతే ఈ ప్రచారం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పైన ఒక కుటుంబ పార్టీ అనేటటువంటి ముద్ర చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కనపడింది. కాబట్టి ఆ భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ఇది ఒక అంశంగా మిగిలిపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈ స్లోగన్ వల్ల లేకపోతే ఈ ప్రచారం వల్ల పెద్దగా ఉపయోగం జరగలేదు, రాజకీయంగా మేలు జరగలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది చాలా చాలా కాలంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పైన అది ఒక కుటుంబ పార్టీ, గాంధీ కుటుంబం చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఇమిడిపోయినటువంటి పార్టీ, వాళ్ళ చేతుల్లో బందీ అయినటువంటి పార్టీగా ప్రచారం జరుగుతుంది. కొత్తగా వచ్చింది కాదు కాబట్టి కాంగ్రెస్ పైన ప్రభావం చూపెట్టలేదు. కానీ తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అనేటటువంటి ఒక స్లోగన్ ని, కుటుంబ పార్టీ అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఆ పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఓకే, ముఖేష్ గారు, తాము నిలదీసినందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తోందంటూ భారస ప్రచారం చేస్తోంది. అసలు ఈ సమయంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలకు చేరితే ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది? అయితే ఇంతకుముందే చూసినాం రైతు భరోసా నిధులని, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈసీకి కంప్లైంట్ ఇస్తే రైతు బంధు నిధుల విడుదల ఆపివేయాలి అని చెప్పి ఈసీ ఇన్స్ట్రక్ట్ చేసిందండి. సేమ్ ఇదే విషయం మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ని ఈసీకి కంప్లైంట్ చేస్తే రైతు బంధుని నిలుపుదల చేశారు. ఇంకొకటి ఏంటి అని అంటే దీని ఇంపాక్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మీద అతిపెద్దగా పడుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది, దాన్ని ఇమీడియట్లీ క్యాచ్ చేసుకునే అంశంలో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. అయినప్పటికీ ఈసీ ఆప్ చేసే వరకే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని, రైతు బంధుని ఆపాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసిందని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ పబ్లిక్లో ఈ ఏదైతే ఒక చిన్న అంశం అనేది ఎఫెక్ట్ చూపకుండానే కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఆపడం వల్ల ఒకవేళ నిన్న మొన్న ఏమైనా డిస్ట్రిబ్యూషన్ జరిగింటే కూడా ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రజల్లో డిస్కషన్ ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల్లోకి గెలిచిన తర్వాత కొన్ని సంస్కరణలను తీసుకొని వస్తా అన్నది ఆ స్కీమ్లో. ఏదైతే మేము 15,000 ఇస్తామని, 5 ఎకరాల్లోపే కటాఫ్ పెట్టేస్తామని చెప్పి ఇలాంటివి ఎవరైతే ఐటీ పేమెంట్ చేసే వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ మేము ఇయ్యమని చెప్పింది. కానీ ఈ మాట మీద ఉండలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా చర్చనీయ అంశం అయితే ఖచ్చితంగా స్థానికంగా. ఎందుకు అని అంటే ఇది మనం ఏదైతే రైతు బంధు పథకం ఉందో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ కదండి, దీన్ని ఆల్రెడీ మీరు లాక్ చేయొచ్చు సిస్టమ్ ద్వారా. ఈ చిన్న అంశాన్ని కూడా ఎందుకు చేయలేకపోయింది అని అంటే కేవలం ఓట్లని దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ చేయాలని చూసింది. అయినప్పటికీ మనకు పార్లమెంట్ ఎన్నికల్లో దేశీయ అంశాలు, విదేశీ అంశాలు, దేశంలో ఏం చేయబోతున్నారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి భాజపా ఏమేం చేసింది, ఏ విధంగా ఒక సందర్భం వచ్చినప్పుడు అత్రస్ లాంటి, లేకపోతే రైతుల ధర్నాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా అణచివేశారు, వీటిని ఖచ్చితంగా పబ్లిక్ దగ్గర ఒక రెడ్ డైరీ ఉంటుందండి. దాన్ని వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా ఏదో ఒక ప్రాపగండా క్రియేట్ చేసి పబ్లిక్ ఎప్పటికప్పుడు ఏం ఆలోచించుకోవాలి అనే విషయాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి భాజపా పార్టీ నిర్ణయించే స్థితికి వచ్చింది. అయినప్పటికీ ప్రజలు విచక్షణతో ఏమేం చేశారు, ఒక్కొక్క సందర్భంలో వీళ్ళు తీసుకున్నటువంటి అఫర్మేటివ్ యాక్షన్స్ ఏంటి, మా జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, వీళ్ళు చట్టసభల్లో ఏ విధమైనటువంటి డిస్కషన్ చేశారు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి, ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు, దానికి అనుకూలంగానే ఓటేస్తారండి. ఓకే శేష గారు, కాంగ్రెస్ ప్రచార సభల్లో గాడిద గుడ్డు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. మోదీ గ్యారంటీలకు కాలం చెల్లిందంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ దూకుడు కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?
స్వప్న గారు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ ఏంటి అంటే గాడిద గుడ్డునే. దీనికి నేపథ్యం ఏంటి అని అంటే, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీ భారతదేశానికి ఖాళీ చెంబిచ్చింది అనేటటువంటి ఒక ప్రచారం చెంబు చూపిస్తూ చేస్తున్నారు. దానికి కౌంటర్ అటాక్ గా బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే, 50 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి చిప్ప చేతికిచ్చిందని ఓ చిప్పను చూపెడుతున్నటువంటి సందర్భంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి పంద ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో ఏమిచ్చింది, గాడిద గుడ్డు ఇచ్చింది అనేటటువంటి ఒక సింబాలిక్ గా గాడిద గుడ్డు కూడా చూపెడుతున్నటువంటి వైనాన్ని మనం ఎన్నికల ప్రచారంలో ఒక విచిత్రమైనటువంటి అంశంగానే చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఎందుకు ఇవ్వలేదు, తర్వాత రైల్వే ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వలేదు, ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టుని ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర విద్యా సంస్థని తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలను ప్రచార సభల్లో లేవనెత్తుతూ, భారతీయ జనతా పార్టీ గాడిద గుడ్డు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేటటువంటి ప్రశ్న తీసుకొస్తుంటే, దానికి కౌంటర్ అటాక్ గా భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుందంటే, ఈ 10 సంవత్సరాలలో మేము తెలంగాణ రాష్ట్రానికి 9.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము అని భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి సందర్భాన్ని, పసుపు బోర్డు ఇచ్చాము, తర్వాత గిరిజన యూనివర్సిటీ ఇచ్చాము అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తెస్తూ, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా అమలయ్యేటటువంటి గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో వాడుతుంది. కానీ గాడిద గుడ్డు అనేటటువంటి ఒక పాపులర్ ట్రెండింగ్ అయిపోయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. బహుశా అది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా కలిసి వచ్చేటటువంటి అంశంగా కనపడుతుంది, భారతీయ జనతా పార్టీకి కొద్దిగా నష్టం చేసేటటువంటి అంశంగానే కనపడుతుంది. ఇది ఒక ట్రెండింగ్, మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ట్రెండ్ గానే మనం చూడాలి. ఓకే ముఖేష్ గారు, లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనంటూ కేసీఆర్ జోసెన్ చెప్తున్నారు. ఈ ప్రచారం రాష్ట్ర ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే గడిచినటువంటి 3 దశల పోలింగ్లు జరిగినప్పుడు వాటిని ఒకసారి చూసుకుంటే, కొంచెం భాజపా ప్రభుత్వం మీద దేశ ప్రజలు అయితే ఏదో తెలియని అసమ్మతితో ఉన్నట్టయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఎట్ ద సేమ్ టైం ఈ భాజపా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అధినాయకత్వం ఉందో వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వరకు తగ్గినాయండి. ఏదైతే అయోధ్య అంశాన్ని తీసుకొని దీని ద్వారానే ఎన్నికలు దాటేస్తాము అని అనుకున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి అంశము, మనము చరిత్రలో కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలైపోతాడు అన్నట్టుగా, ఈ బీజేపీ పార్టీ ఏదైతే సోషల్ మీడియాని నమ్ముకుందో అదే సోషల్ మీడియా దాన్ని చంపేస్తున్నది. ఏ విధంగా అంటే, ప్రతి అంశం ఒకటే రోజులో 2 రోజుల్లో డైల్యూట్ అయిపోతుంది. కేవలం రామమందిరం మీద ఈసారి గట్టెక్కుతామని అనుకున్నారు. ఆ పాచికలు పారకపోగా ఇక్కడ పాకిస్తాన్ వైపు ఒకసారి కాంగ్రెస్ చేసినటువంటి, గతంలో చేసినటువంటి ఏం చేసింది అని అంటున్నారు. వీళ్ళు చెప్పుకోవడంలో ఖచ్చితంగా వెనుకబడే ఉన్నారనిపిస్తున్నది. వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఆ ఎన్నికలు మనం నార్త్ ఇండియాలో మాట్లాడితే సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా ఉంది. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యంగా దేశాంశాలు మాట్లాడకుండా రీసెంట్గా జరుగుతున్నటువంటి పవర్ కట్స్, వాటరు, వర్షాలు, కరువు వీటి మీద మాట్లాడడము, ఎట్ ద సేమ్ టైం ఇలా హామీల మీద మాట్లాడడంతో కొంతమంది బుద్ధిజీవులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం కంటవింపుగా ఉంది. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు పాలించాలని చెప్పాము, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 5 నెలల్లో చేయలేరన్న విషయం ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ప్రతిసారి ఇదే విమర్శించడం వల్ల కొంచెం గ్రాఫ్ పెరగకపోగా, 2 ప్రధాన జాతీయ పార్టీలని జాతీయ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే తను అన్నట్టు, కేసీఆర్ గారు అన్నట్టు సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజల్లో కొంచెం వెళ్తుంది. కానీ స్థానిక అంశాలు ఎక్కువ సృజించే వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఓకే శేషు గారు, మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న భాజపా ఎన్నికల నినాదం ఆ పార్టీకి ఓట్లు రాలుస్తుందా? ప్రధాని మోదీ చేయనున్న ప్రచారంతో భాజపాకు కలిసి వచ్చే అంశాలేంటి? గత తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇస్తున్నాం మనం 2007 నుండి.
అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన గత ఎన్నికల సందర్భంలో చేసింది. దీనికి నేపథ్యం ఏంటి అని అంటే, కర్ణాటక రాష్ట్ర శాసనసభకు 2023లో ఎన్నికలు జరుగుతున్నటువంటి దానికి ముందు కర్ణాటకలో ఉన్నటువంటి బొమ్మాయి ప్రభుత్వం, ఎస్ఎస్ బొమ్మాయి ప్రభుత్వము అక్కడ ముస్లింల మైనార్టీలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్లను రద్దు చేసి ఆ 4% రిజర్వేషన్లను ఒక్క లింగాయత్ కమ్యూనిటీలకు ఆ రిజర్వేషన్లను పంచింది. ఆ పంచినప్పటికి కూడా అక్కడ రిజర్వేషన్లో మార్పు చేసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఫాయిదా ఏం లేదు, అక్కడ దానికి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి లాభము, రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి మైలేజ్ ఏమీ లేదు. అట్లాగే ఇట్స్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ విధమైనటువంటి హామీ, ఆ విధమైనటువంటి ప్రచారం ఇక్కడ చేసింది. మళ్ళా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ప్రచారాస్త్రంగా ఏం మారింది, రేపు మళ్ళా మూడోసారి దేశంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోతుంది, రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు అనేటటువంటి ఒక ప్రచారము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టత ఇస్తుంది, మేము రాజ్యాంగాన్ని మార్చము, రిజర్వేషన్లు రద్దు చేయం, కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లను, ముస్లిం మైనార్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం కలగలేదు అని కర్ణాటక దృష్టాంతం, కర్ణాటకలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మనకు కనపడుతుంది. అక్కడ లింగాయత్ కమ్యూనిటీలకు లేకపోతే ఒక లింగాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికి కూడా ఆ కమ్యూనిటీలు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓటు వేయలేదు. కాబట్టి ఇక్కడ ఆ ఎక్స్పెరిమెంట్ మరొకసారి వర్కౌట్ అవుతుందా అంటే, కర్ణాటకలో ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ కాలేదు. ఇది ఇక్కడ చాలా ప్రచారం అవుతున్న విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని నమ్మే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారని నమ్మే వాళ్ళ శాతం తక్కువగా ఉంది. కాబట్టి ఈ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా పెద్దగా ఉపయోగంగా కలిసి వచ్చేటటువంటి అంశంగా కనపడకపోగా ఒక గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఒక సామాజిక వర్గం ఆల్రెడీ, ఒక రిలీజియన్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి దూరం ఉంది, మరింత దూరంగా జరిగేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరికైతే ఈ రిజర్వేషన్లు ఇస్తామంటున్నారో వాళ్ళలో కూడా అభద్రతా భావం ఉంది, కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటటువంటి అవకాశాలు కనపడట్లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశమైనా, మతపరమైన రిజర్వేషన్ల అంశమైనా తేనె తుట్టెను కదిపినట్టుగానే మనం రాజకీయాలు చూడాలి. రెండోది, అసలు జనరల్ గా మనం ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి ఒక ఎకనామికల్ సినారియోని కనుక చూస్తే ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లని మనం మతపరంగా చూడొద్దండి. ఎందుకంటే ఈ దేశంలో ముస్లిం సమాజం చాలా వెనుకబడి ఉంది, చాలా చిన్న చిన్న పనులు మొత్తం కూడా ముస్లిం సమాజం చేస్తుంది. వాళ్ళు విద్యలో వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి అది ఆ కోణంలో చూడకుండా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు కూడా. రైట్ అండి, ధన్యవాదాలు అండి శేషు గారు, ముఖేష్ గారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని.